హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికి నమస్తే. నేను మీ పివిసి మున్నాని. ఫ్రెండ్స్, ఈ రోజు నేను మీకోసం హోండా అమేజ్ అయితే తీసుకురావడం జరిగింది. ఫ్రెండ్స్, నా పేరు వచ్చేసి పివిసి మున్నా. నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్ట్రిక్ట్ పాల్వంచ్ అండి. నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్ట్రిక్ట్ ఖమ్మం లోకల్ మమతా హాస్పిటల్ రోడ్ లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం కార్స్ అని కార్ బజార్ అయితే ఉందండి. ఫ్రెండ్స్, ప్రస్తుతానికి నేను నా కార్ బజార్ లో అయితే ఉన్నానండి, ఎంఎన్ఎం కార్స్. ఈ కార్ బజార్ లొకేషన్ చూసుకున్నట్లయితే ఈ కారు అమేజ్ కార్ కూడా ఇక్కడే అయితే ఉందండి. ఈ కార్ బజార్ లొకేషన్ చూసుకున్నట్లయితే తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్ట్రిక్ట్ ఖమ్మం లోకల్ మమతా హాస్పిటల్ రోడ్ లో కొత్త బైక్ షోరూమ్స్ అయితే ఉన్నాయి. హోండా షోరూమ్, అలాగే బజాజ్ షోరూమ్ అయితే ఉంది. ఈ రెండు షోరూమ్ కి సెంటర్ గా స్ట్రైట్ గా వెళ్ళేసి లాస్ట్ రైట్ తిరిగితే శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం కార్స్ అని కార్ బజార్ అయితే ఉందండి. ఒకవేళ మీకు లొకేషన్ అర్థం కాకపోతే మాత్రం మ్యాప్స్, గూగుల్ మ్యాప్స్ లోకి వెళ్ళి ఎంఎన్ఎం కార్స్ కానీ పివిసి మున్న వెహికల్స్ కానీ కొడితే మాత్రం మీకు మ్యాప్ లో ఓపెన్ అయింది. డైరెక్ట్ గా మ్యాప్ లో మీకు అయితే ఇక్కడికి తీసుకొచ్చిందండి. ఫ్రెండ్స్, కార్ డీటెయిల్ చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం ముందున్న కార్ హోండా అమేజ్ ఎస్ వేరియంట్ అండి, హోండా అమేజ్ ఎస్ఎంటీ వేరియంట్ అండి. ఫ్రెండ్స్, కార్ మోడల్ చూసుకున్నట్లయితే 2014 మోడల్ అండి. ఆర్సీ వ్యాలిడిటీ చూసుకున్నట్లయితే 2029 దాకా అయితే ఉందండి. ఈ కార్ ఇప్పుడు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే 79,000 కిలోమీటర్లు అయితే తిరిగిందండి. ఈ కార్ ఇప్పుడు వరకు 79,000 కిలోమీటర్లు అయితే తిరిగిందండి. జెన్యున్ రీడింగ్ అండి. ఈ కార్ ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి. గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి. ఈ కార్ కి ఢిల్లీలో, ఇది ఢిల్లీ కార్ అండి, ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే సెకండ్ ఓనర్ అండి. అక్కడ సెకండ్ ఓనర్ అయితే ఉన్నారు ఢిల్లీలో. నేను ఈ కార్ని రెండు తెలుగు రాష్ట్రాలు, అటు ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు తెలంగాణ కానీ ఎవరికైనా అమ్ముతానండి. ఎన్ఓసి ఇస్తాను, విత్ ఇన్వాయిస్ ఇస్తానండి. ఢిల్లీ కార్ కాబట్టి మీరు ఇక్కడ లైఫ్ ట్యాక్స్ కట్టుకున్న తర్వాత మీరు ఫస్ట్ ఓనర్ అయితే అవుతారండి. ఫ్రెండ్స్, కార్ కండిషన్ పరంగా చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి. ఇంజన్ కండిషన్ పర్ఫెక్ట్ కండిషన్ లో అయితే ఉందండి. ఇంజన్ కండిషన్ పర్ఫెక్ట్ కండిషన్ లో అయితే ఉంది. ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి. అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుందండి. 5-speed మాన్యువల్ గేర్ బాక్స్ వస్తుంది. గేర్స్ చాలా స్మూత్ గా పడుతున్నాయండి. అలాగే కారు సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. మనం ఇంటీరియర్ లో కూర్చొని కారు తోలుతున్నా సరే. అలాగే టైర్స్ విషయానికి వస్తే ఈ కారు 4 టైర్లు కూడా ఒక 70-80% మధ్యలో అయితే ఉన్నాయండి. స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే 50% అయితే ఉందండి. ఫ్రెండ్స్, మైలేజ్ చూసుకున్నట్లయితే 1 లీటర్ డీజిల్ కి ఈ కారు మైలేజ్ 20-25 మధ్యలో అయితే మైలేజ్ అయితే వచ్చింది. మంచి మైలేజ్ అయితే వస్తుందండి. మెయింటెనెన్స్ విషయంలో కూడా ఈ కారు తక్కువ అయితే ఉంటది. డిజైర్ గానీ అలాగే హోండా అమేజ్ గానీ ఒకటే సెగ్మెంట్ లో అయితే ఉంటదండి. డిజైర్ గానీ అలాగే అమేజ్ గానీ. ఒకవేళ డిజైర్ లోకి వెళ్ళాలంటే ఇప్పుడు బండ్లు అయితే దొరకట్లేదు, ఫుల్ టైట్ అయితే ఉన్నాయి. ఒకవేళ ఉన్నా కూడా క్వాలిటీ బండి విపరీతమైన, ఒకవేళ క్వాలిటీ ఉన్నా గానీ కారు విపరీతమైన రేట్స్ అయితే ఉన్నాయండి. ఒకవేళ మీరు ఫ్యామిలీకి తిరగాల, అప్పుడప్పుడు వాళ్ళు కిరాయిలు తోలుకోవాలనుకుంటే హోండా అమేజ్ మాత్రం చాలా బాగుంటుంది. లీటర్కి 20-25 మధ్యలో అయితే మైలేజ్ అయితే వచ్చిందండి. ఏసీ చూసుకున్నట్లయితే చిల్డ్ ఏసీ ఫుల్ వర్కింగ్ లో అయితే ఉందండి. అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉందండి. అలాగే ఈ కారుకి పవర్ స్టీరింగ్ ఉంది. స్టీరింగ్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి. స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయండి. మీరు డిజైర్ లో మీకు ఆడియో కంట్రోల్స్ అయితే రావండి. ఎస్ వేరియంట్, అలాగే విడిఐ వేరియంట్ లో కంట్రోలర్స్ అయితే రావు. ఎస్, ఇది మిడిల్ వేరియంట్ లోనే ఈ కార్కి అయితే కంట్రోలర్స్ అయితే వస్తాయండి. అలాగే పవర్ విండోస్ ఉన్నాయి. నాలుగిటికి నాలుగు వర్కింగ్ లో అయితే ఉన్నాయండి. సెంట్రల్ లాకింగ్ ఉంది. కీ చూసుకున్నట్లయితే ఈ కార్కి 2 keys అయితే ఉన్నాయండి. కీ చూసుకున్నట్లయితే 2 keys అయితే ఉన్నాయండి. అలాగే కార్ యొక్క సీట్ కవర్ చూసుకున్నట్లయితే కారుతో వచ్చినటువంటి సీట్ కవర్స్, 2014 కారుతో వచ్చినటువంటి సీట్ కవర్స్ అంతే ఉన్నాయి. 70-80% మధ్యలో సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి. ఫ్రెండ్స్, అలాగే కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే ఇది కార్ కలర్ వచ్చేసి గ్రే కలర్ కింద అట్లా వస్తుందండి. అలాగే కారు బాడీ పరంగా గీతలు పడ్డాయని, అక్కడక్కడ గీతలు పడితే మాత్రం ఢిల్లీ కార్లకి అక్కడక్కడ టచ్అప్ అనేది కామన్. టచ్అప్ అంటే పెయింటింగ్ అనమాట. ఢిల్లీ కార్లకు కాదు, అసలుకి ఇండియాలో ఏ కార్ అయినా ఇవాళ 2023 కారు బయటకు వచ్చి సిటీలో తిరిగితే ఒక 2 నెలలకే గీతలు అనేది పడుతున్నాయి. కామన్ అండి, గీతలు పడితే టచ్అప్లు అనేది కూడా కామన్. అది పెద్ద విషయం కాదు. 100కి 100% ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి. ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదండి. కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే పిల్లర్స్ అండి, ఏబిసి, లెఫ్ట్ లో ఉన్నటువంటి, రైట్ లో ఉన్నటువంటి 3 పిల్లర్స్ కానీ లెఫ్ట్ లో ఉన్నటువంటి 3 పిల్లర్స్, 6 పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. అలాగే మీకు రైట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ కానీ లెఫ్ట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. అలాగే ఫ్రంట్ లో వచ్చేటటువంటి 2 లెగ్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. అలాగే డోర్ కు వచ్చేటటువంటి లైనింగ్ కానీ బాడీకి వచ్చేటటువంటి పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి. కారుకి ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదండి. ఇన్సూరెన్స్ పరంగా చూసుకున్నట్లయితే
కారుకి ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు, 100కి 100% తీసుకొని దాదాపుగా నడుపుకునేటట్టుగానే ఈ కార్ అయితే ఉందండి. ఇన్సూరెన్స్ పరంగా చూసుకున్నట్లయితే ఈ కారుకి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది. కారు మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు, కారు పేపర్స్ అన్ని ఫోర్స్ లో ఉన్నాయండి. ఫ్రెండ్స్ ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే, కాస్ట్ విషయానికి వస్తే ఈ కార్ కాస్ట్ ఖమ్మంలో ఉందండి. ఈ కార్ కాస్ట్ 375,000 రూపాయలుగా కారు ఓనర్ గారు చెప్తున్నారండి. కార్ కాస్ట్ వచ్చేసి 375,000 రూపాయలు అయితే కారు ఓనర్ గారు చెప్తున్నారు. ఇది ఫిక్స్డ్ రేట్ కాదు, ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉందండి. ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కింద టైటిల్లో మా అన్నయ్య మోయిజ్ గానీ, బాబీ గానీ, అలాగే హఫీజ్ గానీ నా నెంబర్, మొత్తం 4 నెంబర్లు అయితే ఉంటాయి. ఈ 4 నెంబర్లో ఏ నెంబర్కైనా కాల్ చేయండి, ఈ కారు ఫైనల్ కాస్ట్ ఏననేది ఫోన్ లో అయితే చెప్తాం అయితే జరిగిందండి. గమనించాల, ఎన్ఓసి ఇస్తాను, విత్ ఇన్వాయిస్ ఇస్తాను, లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది. 2 తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను, 375,000 రూపాయలు ఫిక్స్డ్ రేట్ కాదు, కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉందండి. వీడియో మొత్తం కూడా చూపిస్తాను, కారు వీడియో కూడా. అలాగే వీడియో నచ్చితే మాత్రం, నేను ఇచ్చే ఇన్స్పెక్షన్ రిపోర్ట్ నేను నచ్చితే మాత్రం లైక్ అయితే చేయండి. అలాగే మన ఇన్స్పెక్షన్ రిపోర్ట్ నచ్చితే మాత్రం కింద రెడ్ కలర్ లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ చేసుకో ప్రెస్ చేయండి. 3 లక్షల మంది సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత చిన్న ఫ్యామిలీకి చిన్న కార్ అనేది ఫ్రీ ఇస్తాను. మాట అంటే మాటే, మాట మీదే నిలబడతాడు ఈ మున్న. చిన్న ఫ్యామిలీకి చిన్న కార్ పక్క అయితే ఫ్రీ అయితే ఇస్తానండి. 3 లక్షలు, 5 లక్షలు అని చెప్పా కదా, 5 లక్షలు అనేది తీసేసా. 3 లక్షలు అయిన తర్వాత చిన్న ఫ్యామిలీకి చిన్న కార్ అయితే ఒకటి ఫ్రీగా ఇస్తాను. ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను, చెలవు వచ్చేయండి. ఫ్రెండ్స్ చూడొచ్చండి, హోండా అమేజ్ ఎస్ వేరియంట్ అండి. ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి, లేవు అని చెప్తాను. కాకపోతే చిన్న చిన్న కనపడి కనపడి అన్నట్టుగా ఉంటాయి. సెకండ్ హ్యాండ్ కార్ అన్నాక చిన్న చిన్న స్క్రాచెస్ అనేది కామన్. ఇక చిన్న చిన్నవి కూడా పర్టికులర్ గా చెప్తాం అయితే ఏముండదు, ఎందుకంటే అవి కనపడి కనపడి అన్నట్టుగా ఉంటాయి కాబట్టి. హెడ్ ల్యాంప్ చూసుకున్నట్లయితే 100కి 80 నుంచి 90% ఉన్నాయి. అలాగే బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు, అప్పర్ గ్రిల్ కూడా లోయర్ గ్రిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. అలాగే కారు యొక్క చూడొచ్చు, లెఫ్ట్ సైడ్ వీవింగ్ చూపిస్తున్నాను. లెఫ్ట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి, చూడొచ్చు చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది. అలాగే టైర్స్ విషయానికి వస్తే ఫ్రంట్ టైర్ చూసుకున్నట్లయితే ఈ కారు టైరు 80% అయితే ఉందండి. టైర్ చూసుకున్నట్లయితే 80% అయితే ఉంది. అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ వీవింగ్ అండి చూడొచ్చు. అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే ఒక 60 నుంచి 70% అయితే ఉందండి. అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి. అలాగే కారు యొక్క బ్యాక్ వీవింగ్ అనేది చూపిస్తున్నాను. 2 టెయిల్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. అలాగే బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. అలాగే చూడొచ్చు, 2 టెయిల్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ కాలేదు, బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే రూఫ్ కూడా చాలా నీట్ గా అయితే ఉందండి. అలాగే కారు యొక్క రైట్ సైడ్ వీవింగ్ ఒకసారి చూపిస్తున్నాను, చూడొచ్చండి. రైట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి, చాలా అంటే చాలా నీట్ గా ఉంది. చూడొచ్చండి, నీట్గా ఉంటేనే మన యూట్యూబ్ ఛానల్లో వీడియో అయితే అప్లోడ్ అయితే అయిద్దండి. ఒకసారి ఫ్రంట్ టైర్ చూసుకున్నట్లయితే 80 నుంచి 90% ఫ్రంట్ టైర్ అయితే ఉందండి. అలాగే రిమ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు, ఎటువంటి బెండింగ్ అయితే లేదు. రైట్ సైడ్ లుక్ దగ్గరగా చూపిస్తున్నాను. అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే 60 నుంచి 70% ఉంది. అలాగే డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే 4 పవర్ విండోస్ మంచి వర్కింగ్ లో ఉన్నాయి. అలాగే మిర్రర్ కంట్రోల్స్ ఉన్నాయి. సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే డ్రైవర్ సైడ్ కానీ కో డ్రైవర్ సైడ్ కానీ 100కి 70 నుంచి 80% ఉంది. అలాగే ఇంటీరియర్ లోకి ఎంటర్ అయినట్లయితే ఒకసారి మరి ఈ కార్ సింగిల్ సెల్ఫ్ లో స్టార్ట్ అవుతుందా లేదా అన్నది చూపిస్తున్నాను. చూడొచ్చు, సింగిల్ సెల్ఫ్ లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి. స్టీరింగ్ కూడా చాలా అంటే చాలా స్మూత్ గా అయితే ఉంది. అలాగే హార్న్స్ కూడా మంచి వర్కింగ్ లో ఉన్నాయి. స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయండి. రీడింగ్ చూడొచ్చండి ఒకసారి, 79,354 కిలోమీటర్లు తిరిగింది. జెన్యున్ రీడింగ్, క్లస్టర్ లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు. అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉందండి. అలాగే ఏసీ కూడా మంచి వర్కింగ్ లో ఉంది. అలాగే డాష్ బోర్డ్ లుక్ కూడా చూడొచ్చు, చాలా నీట్ గా ఉంది. కో డ్రైవర్ సైడ్ సీట్ వచ్చేసి 70 నుంచి 80% ఉంది. రూఫ్ కూడా చాలా నీట్ గా అయితే ఉందండి. అలాగే ఒకసారి వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ అనేది చూపిస్తున్నాను. చూడొచ్చండి వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ దాదాపుగా 100కి ఒకసారి లాక్స్ ఓపెన్ చేయవా, 100కి ఒకసారి చూడొచ్చండి. ఒకసారి వెనకాల సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే దాదాపుగా 70% సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి. అలాగే రూఫ్ కూడా చాలా నీట్ గా అయితే ఉంది. అలాగే ఒకసారి డిక్కీ యొక్క స్పేస్ అనేది చూపిస్తున్నాను. చూడొచ్చండి డిక్కీ ఓపెన్ చేయి, బూటు డిక్కీ స్పేస్ కూడా చాలా స్పేసియస్ గా అయితే ఉంటుందండి ఈ కార్ లో. చూడొచ్చు డిక్కీ స్పేస్ అనేది చాలా బాగుంది. అలాగే మీకు బూట్ లో డిక్కీలో కూడా ఎటువంటి రస్ట్ అయితే లేదండి, ఎటువంటి రస్ట్ అయితే లేదు. చూడొచ్చు అలాగే స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే ఒక 50% స్టెప్నీ టైర్ అయితే ఉందండి. 50 కూడా కాదు, ఒక 30% మాత్రమే స్టెప్నీ టైర్ అయితే ఉందండి. అలాగే ఇంజన్ విషయానికి వస్తే ఆప్రాన్ చూసుకున్నట్లయితే రైట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ కంపెనీ పేస్టింగ్ తో ఉంది. చూడొచ్చండి
అలాగే లెఫ్ట్ లో ఉన్నటువంటి అప్లాన్ కూడా కంపెనీ పేస్టింగ్ తో ఉంది. అలాగే మీకు బానెట్ కూడా 2014లో వచ్చినటువంటి బానెట్, ఫ్రంట్ బానెట్ నుంచి వెనకాల డిక్కి, అలాగే 4 డోర్లు, మొత్తం 6 డోర్లు కూడా 2014లో వచ్చినటువంటివి ఉన్నాయి. అలాగే రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఇంజన్ కూడా ఎటువంటి ఆయిల్ లీకులు కానీ లేవండి. చూడండి చాలా చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది. ఒకసారి సింగిల్ సెల్ఫ్ లో కార్ స్టార్ట్ అవుతుందా లేదా చూపిస్తాను. స్టార్ట్ చేయాలి. సింగిల్ సెల్ఫ్ లో కార్ స్టార్ట్ అవుతుంది, ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు. ఇంజన్ యొక్క నాయిస్ కూడా చాలా స్మూత్ గా అయితే ఉందండి. ఒక్కసారి స్టార్ట్ చేయి. సింగిల్ సెల్ఫ్ లో కార్ స్టార్ట్ అవుతుంది, ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి. 2014 హోండా అమేజ్ SMT వేరియంట్, 79,000 తిరిగింది. సెకండ్ ఓనర్ కారు, 2 తాళాలు ఉన్నాయి. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది. పెట్టుబడి అయితే ప్రస్తుతానికి ఏం లేదండి, తీసుకొని నడుపుకునేటట్టుగానే అయితే ఉంది. 375,000 రూపాయలు చెప్తున్నారు. ఇది కూడా ఫిక్స్డ్ రేట్ కాదు, ఇంట్లో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కింద టైటిల్స్ లో ఉన్నటువంటి నెంబర్స్ కి అయితే కాల్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పివిసి మున్నాని బాయ్. జై హింద్.